బెంగళూరు అలాగే రాజస్థాన్ జట్ల మధ్య నిన్న జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో బెంగళూరు జట్టు ఎన్నో ఆశల నడుమ గెలుస్తుందనుకున్న వాళ్ళందరికీ కూడా నిరాశ మిగిలింది. అయితే ఈసారి కూడా కప్పు లేదు, ఏమీ లేదు, ఇంటి బాట పట్టింది బెంగళూరు జట్టు. అయితే దీనిపైన మిగతా ఐపీఎల్ జట్లకు సంబంధించిన కొంతమంది కెప్టెన్స్ స్పందించడం జరిగింది. అసలు ఇంతకే ఒక్కొక్కళ్ళు కోహ్లీ గురించి, ఆర్సీబీ జట్టు గురించి ఏమన్నారంటే, మొదటగా ఢిల్లీ జట్టు, అసలు నిజానికి బెంగళూరు స్థానంలో ఢిల్లీ ఉండాల్సిందే, కానీ ముంబై జట్టు కేలవడంతో ఢిల్లీ జట్టు ఇంటి బాట, ఆ తర్వాత వెంటనే బెంగళూరు జట్టు కూడా ఇంటి బాట పట్టింది. దీనిపై రిషబ్ పంత్ స్పందిస్తూ, ఐపీఎల్ అనేది చాలా చిత్రమైన ఫార్మాట్, అయితే దాన్ని బీసీసీఐ వాళ్ళు కూడా చాలా విచిత్రంగానే డిజైన్ చేశారు. పాయింట్లు, రన్ రేటు, ఇలాగా మ్యాచెస్ ఆడిన దాన్ని బట్టి లెక్కలు వేసి, బేరీస్ వేసి ప్లే ఆఫ్ అనే ఒక టోర్నమెంట్లా పెట్టి తీసుకొచ్చారు. అయితే మాకు కూడా ముంబై ఇండియన్స్ జట్టు ఆడుతున్న సమయంలో అదృష్టం కలిసి రాలేదు. కొన్ని కొన్నిసార్లు ఆటగాళ్ళు బాగా పర్ఫామ్ చేసినప్పటికీ అదృష్టం అనే ఒక చిన్న దారం ఉంటుంది, బహుశా ఆ దారాన్ని దాటితే మంచి విజయం అందుకోగలిగే వాళ్ళమేమో. కానీ ఐపీఎల్లో ఇవన్నీ సహజం. 10 జట్లు ఆడుతాయి, 10 జట్లు కేవలం 4 ప్లే ఆఫ్కి, 2 ఫైనల్స్కి ఒకటి విజేతగా నిలుస్తుంది. అంత మాత్రాన మిగతా జట్లు ప్రయత్నించకుండా ఉండలేవు కదా. సో ఇది కూడా అలాగే జరిగింది అంటూ రిషబ్ పంత్ మాట్లాడాక, ఆ తర్వాత ధోని మాట్లాడుతూ, గెలుపు ఓటములు అనేవి చాలా సహజంగా జరుగుతూ ఉంటాయి, అయితే ఆర్సీబీ జట్టు ఓడిపోవడం అనేది కొద్దిగా ఆ జట్టుకి బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇప్పటివరకు ఆ జట్టు కప్పు తీసుకోలేదు, కానీ ఈసారి గుజరాత్ జట్టు కూడా ఒక్కసారి కూడా కప్పు తీసుకోలేదు, కొత్త జట్టు. సో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారనేది పక్కన పెడితే ప్రతి ఒక్కరూ కూడా నా దృష్టిలో చాలా బాగా ఆడారని అన్నట్టు ధోని స్పందించాడు. ఇక ఆ తర్వాత కేఎల్ రాహుల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, చివరి అడుగు దాకా వచ్చి ఒకే ఒక అడుగు దూరంలో వెళ్ళిపోవడం అంటే అది ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. అదే విషయాన్ని మేము బెంగళూరు జట్టుతో ఆడినప్పుడు మేము దాన్ని ఎదుర్కొన్నాం. అయితే ఆ బాధ చాలా నరకంగా అనిపిస్తుంటుంది, కానీ ఏం చేయగలం, మన చేతుల్లో లేదు. ఆట అనేది ఒక్క ఓవర్లో ఒక్క బంతితో కూడా మొత్తం మలుపు తిరుగుతుంది. గతంలో నేను వేరే జట్టుకు ఆడుతున్న సమయంలో కూడా అదృష్టం అనేది చాలా పెద్ద పీట వహించింది, ఇక ఇప్పుడు కూడా అలాగే జరిగింది అంటూ కేఎల్ రాహుల్ మాట్లాడాడు.